नमस्ते नेनु चित्तूर मुरुगेशन निजम अदी निप्पु वंटिदी एदो रोजु अबद्धान्नि दग्धं चेसी बयटपड़ुतुंदी ई रोजु तेलंगाणलो पाठ्यपुस्तकंलो एन्टीआर गुरिंची पोंदुपरिचारु दानि गुरिंची माजी मंत्री उत्ता गोपालकृष्ण स्टेटमेंट आंध्र प्रभलो चूशानु అది ఆయన చెప్పిందేమి కొత్త కాదు అందులో కొత్త పాయింట్ ఏమంటే ముత్తా గోపాలకృష్ణకు ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ నుండి ఆహ్వానం వస్తుంది వైజ్రాయ్ హోటల్లో మీటింగ్కి రమ్మని ఈయన ఎన్టీఆర్ని కలిసి విషయం చెప్తాము అని బయలుదేరుతాడు అక్కడ జయప్రకాష్ నారాయణ ఎవరో లోక్సత్తా ఈయన గారి గురించి నేను కూడా కొంత గొప్పగానే అనుకునేవాడిని ఎన్టీఆర్ గురించి ఈయన బాగా ప్రశంసిస్తూ ఒక రెండు మూడు ఇంటర్వ్యూల్లో మాట్లాడాడు కాబట్టి ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది కానీ ముత్తా గోపాలకృష్ణ స్టేట్మెంట్ ప్రకారము ముత్తా గోపాలకృష్ణను ఎన్టీఆర్ని కలవనీయకుండా చేయడమే కాకుండా వైజ్రాయ్ హోటల్లో సమావేశానికి వెళ్ళమని ఎన్కరేజ్ చేసిండాడు చూడండి నేను పెద్ద పుడింగిని లోక్సత్తా అది యాక్చువల్గా వచ్చి ఎన్జిఓగా ఉండేది ఈ ఎన్నికల్లో నిలబడే వాళ్ళ క్రైమ్ రికార్డులంతా తవ్వి తీసి ఆయన ఏదో చేసుకుంటూ ఉండేవాడు ఆ తర్వాత పొలిటికల్ పార్టీగా మార్చాడు అతను ఎంత నీచమైన పని చేసినాడో చూడండి ఎన్టీఆర్ ఇంట్లో ఎన్టీఆర్ వ్యక్తిగత కార్యదర్శిగా ఉంటూ ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవడానికి వైజ్రాయ్ హోటల్లో జరుగుతున్న సమావేశానికి వెళ్ళమని ముత్తా గోపాలకృష్ణను ఎన్కరేజ్ చేసి ఉంటాడు ఎలా ఉందో చూడండి ఇందులో ఇంకో కొత్త విషయం ఏమంటే నార్త్ ఇండియాలో ప్రచారం కోసం ఎన్టీఆర్ వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ కంటే వయసులో పెద్ద దేవిలాల్ అతను ఎన్టీఆర్కి పాదాభివందనం చేశాడట అంతటి గొప్ప వ్యక్తి ఇది ఎలా అంటే ఏనుగుని చలిచీమలు తిన్నట్టుగా వీళ్ళు తిన్నారు ఎన్టీఆర్ని ఆ చరిత్రను ఎలాగో కప్పిపుచ్చాలనుకొని ప్రయత్నించారు అది లక్ష్మీశ్ ఎన్టీఆర్ ద్వారా కొంతవరకు బయటపడింది ఇప్పుడు ఈ పాఠ్యపుస్తకం ఈ పాఠ్యాంశం కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకుంటారు చంద్రబాబు నాయుడు తన ముఖాన్ని ఏడబెట్టుకుంటాడో తెలియదు కానీ అసలు ఆయన ఎలా బతికేస్తున్నాడో ఎలా నిద్రపోతున్నాడో నాకైతే అర్థం కావడం లేదు ఇప్పుడు ప్రజెంట్కి వస్తే ప్రతి పథకాన్ని ప్రతి అంశాన్ని ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యలను తప్పుపడుతూ జూమ్ బాబుగా తయారయ్యాడు ఈ సబ్జెక్టు గురించి ఇంకో రోజు డీటెయిల్డ్గా మాట్లాడతా నమస్తే చిత్తూరు నుండి మురుగేశ్వరి